వాళ్ళకు మాట రావట్లేదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, అపోజిషన్ లీడర్ ఇక్కడ, ఆయన సభకు రావట్లేదు. ఎంత దారుణమైన విషయము, సభకు రాకుండా అపోజిషన్ లీడర్ బాధ్యత తీసుకోకుండా చిల్లర రాజకీయాల కోసం ఈరోజు నల్గొండ పోతా ఉన్నాడు. అంటే ఎప్పుడైతే సినిమా స్టార్లు వాళ్ళ పాపులారిటీ తగ్గిపోయి సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయో మళ్ళీ రీలాంచ్ చేసుకుంటుంటారు పాత సినిమాలను. చిరంజీవి గారు గ్రాఫ్ తగ్గినప్పుడు ఖైదీని మళ్ళా రిలీజ్ చేసుకున్నారు. తర్వాత మహేష్ బాబు గారిది పాపులారిటీ తగ్గినప్పుడు ఆయన పోకిరి సినిమాను రీరిలీజ్ చేసుకుంటున్నారు. అట్లా కేసీఆర్ గారు మొత్తం పాపులారిటీ కథమైపోయిందని తెలిసి తనను తాను లాంచ్ చేసుకునే కార్యక్రమమే ఈ నల్గొండ సభ తప్ప ఇంకోటి కాదు. దొంగే దొంగ దొంగ నడిచినట్టుంది. కాబట్టి వీటన్నిటినీ తెలంగాణ ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు మా శాసనసభ్యుల యాత్ర కాళేశ్వరంకు కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ.